నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, వివాహం చేయడానికి ముఖ్యంగా జాతకాలను చూస్తూ ఉంటారు, అబ్బాయిది అమ్మాయిది చూస్తూ ఉంటారు. ఆ రెండు కలిస్తేనే పెళ్ళన్నది ముందుకెళ్తుంది. ఇప్పుడు నిజంగా ఆ జాతకాలు అన్నది ఖచ్చితంగా చూడాలా? అసలు మ్యాచ్ అవ్వకపోతే వాళ్ళని వాళ్ళకి పెళ్లి చేయకూడదా? ఎట్లా గురుగారు కొంచెం వివరించండి. ఇది సాధారణంగా మనకి ఈ జాతక పొంతనలో చాలా విధానాలు ఉన్నాయి. ముఖ్యంగా అందరూ పాటించేటువంటి పద్ధతి వివాహ పొంతనలో 18 పాయింట్లు మినిమం రావాలని, అంటే 18 నుంచి 36 హైయెస్ట్ పాయింట్లు ఉంటూ ఉంటాయి. వాటిలో కొన్ని ఇది గణాలు, ఇంకా ఇలా తదితర అంశాలన్నీ ఉంటాయి. వీటికన్నా కూడా జాతక బలాన్ని అనుసరించి చెప్పడం చాలా వరకు బెటర్. ఎందుకంటే ఈ పాయింట్తో పాటుగా, అంటే అది మన పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆచారం, దాంతో పాటుగా బేసికల్గా కలిసిందేమో చూసుకుంటూ వీరికి ఇద్దరు జాతకాల్లో కుజదోషం అనేటువంటిది ఉందా లేదా రెండు కూడా చూసుకుంటూ, దాని తర్వాత ఈ యొక్క అమ్మాయి అబ్బాయి జాతకాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి కలుస్తుందా లేదా, ఈ కలవడం కలవకపోవడం అనేటువంటి పాయింట్లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్లు పరిశీలించవలసి ఉంటుంది. అదేంటంటే, ఒకటి ఆయుర్దాయం చెక్ చేయడం. ఏంటి, అబ్బాయి ఆయుర్దాయం ఎంత ఉంది, అమ్మాయి ఆయుర్దాయం ఎంత ఉంది చెక్ చేయాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది, ప్లస్ వీరిద్దరూ కలిసి కాపురం చేసేటువంటి బలాబలాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, దేశకాలమాన పరిస్థితులను బట్టి మినిమం 30 సంవత్సరాలు ఇది ఇంచుమించు కాపురం చేసేటువంటిది మనకు అనిపిస్తే దాన్ని మనం చాలా వరకు మ్యాచ్ చేయొచ్చు. 25 నుంచి 30 సంవత్సరాలు తక్కువ, నేను చెప్పింది లీస్ట్, ఇంకా ఇది ఎక్కువ ఉండాలని మనం కోరుకోవాలి కానీ మ్యాక్సిమం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, అమ్మాయిలో అబ్బాయిలో ఎవరో ఒకళ్ళు ఇది వెనక ముందు వెళ్ళిపోవలసిన వాళ్ళే. కానీ ఇక్కడ ఏంటంటే, ఈ ఆయుర్దాయం అనేటువంటిది క్యాలిక్యులేషన్ చేసి వీళ్ళిద్దరికీ మ్యాచ్ అవుతుందో లేదో చూసి ఆ ఆయుర్దాయం బేస్ మీద మనం మినిమం 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వీరికి కాపురం నిలబడుతుంది అని అనుకుంటే దాన్ని మనం సెట్ చేయొచ్చు. అలాగే ఇంకా చెప్పాలంటే, వారి యొక్క కొన్ని కొన్ని జాతకాల్లో ఏమవుతుందో ఉంటుందంటే, పూర్వ జన్మలో వీరిద్దరు భార్యాభర్తలు అనేటువంటి విషయం కూడా తెలుస్తుంది కొన్ని కాంబినేషన్స్ని బట్టి. అది నాడీ శాస్త్ర ప్రకారం అంటే అయితే కనుక సహజ రాశి చక్రంలో మనకి మేషాదిగా మనం ప్రారంభిస్తే లగ్నము అతన్ని తెలియజేస్తే దాని యొక్క సప్తము అంటే తులారాశి భార్యని తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నాడీ శాస్త్రంలో శుక్రపుజల యొక్క కలయిక కలిస్తే పూర్వజన్మలో వీరు భార్యాభర్తలుగా మనం ఊహించవచ్చు. అలాగే లగ్న సప్తమాధిపతులు ఎక్కడ కలిసినా కూడా పూర్వజన్మలో వీరు భార్యాభర్తలుగా అని అనుకోవచ్చు. అంటే గురుగారు, పూర్వజన్మలో భార్యాభర్తలు అయినప్పుడు మరి ఈ జన్మలో కూడా కొట్లాట్లు అవన్నీ కాస్త ఎక్కువ ఉంటాయా, లేదంటే అన్యోన్యంగా ఉంటారా, ఎట్లా గురుగారు? అంటే ఇక్కడ ఏంటంటే, పూర్వజన్మలో ఇప్పుడు సపోజ్ భార్యాభర్తలు అని అనుకున్నాం కదా, అది ఫిక్స్. అంటే భార్య భర్తని హింసించడం కానీ, భర్త భార్యని హింసించడం కానీ, అటువంటి గత జన్మలో జరిగితే ఈ జన్మలో వాళ్ళ దానికి ఇది రివెంజ్ లాంటిది కూడా ఉండొచ్చు. ఇంచుమించు కర్మఫలం అని అది అనుకోవచ్చు. అలాగని అది కొన్ని కొన్ని సందర్భాల్లో ఇంకా కాంబినేషన్ బలంగా ఉంటే విడిపోతారు కూడా. పూర్వజన్మలో కనెక్షన్స్ ఉన్నా ఈ జన్మలో విడిపోయే యోగాలు కూడా ఉన్నప్పుడు విడిపోతూ ఉంటారు. కొంతమంది ఇది తాత్కాలికంగా విడిపోయేటువంటి యోగాలు, అంటే ఏదో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఈగో క్లాషెస్ వచ్చి వాళ్ళు దూరంగా ఉన్నా మళ్ళీ కలుసుకునే అవకాశాలు ఉంటాయి. మరికొంతమంది ఏంటంటే, భార్యాభర్తలో ఎవరో ఒకరు మరణించడం ద్వారా కూడా ఒక్కోసారి వియోగం జరగవచ్చు. కాబట్టి ఇటువంటి కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఇలా చూసుకుని వెళ్ళాలి. దీన్నే అంటే పూర్వజన్మలో వీళ్ళు భార్యాభర్తలు అని చెప్పడానికి కానీ ఈ రెండు కాంబినేషన్స్ మనకి ముఖ్యంగా ఉపయోగపడుతూ ఉంటాయి. ప్లస్ ఈ జాతకాలు కలుస్తాయా లేదా అని కనుక చూసినట్లయితే, వీరి యొక్క గ్రహస్థితి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి చాటులో అబ్బాయి చాటులో రెండు జాతకాలు తీసుకున్నప్పుడు, ఇతనికి లగ్నంలో శని ఉన్నాడు అనుకోండి, ఆమెకు కూడా లగ్నంలో శని ఉండడం, ఈమెకి ఇది భాగ్యంలో ఒక గ్రహం ఉందనుకోండి, ఆమె కూడా అదే గ్రహం భాగ్యంలో ఉండడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భాగ్యస్థానంలో ఏ బుధుడో గురుడో ఉంటారు,
ఆమె కూడా భాగ్యస్థానంలో గురుడు ఉన్నాడు అనుకోండి. ఇటువంటి జాతకాలను మళ్ళీ మ్యాచ్ చేయొచ్చు. ఇది కూడా పూర్వజన్మ సంబంధం కలిగి ఉన్నట్టు కింద మనం భావించవచ్చు. ఇది కూడా అలాగే కొన్ని ఈ వీరిద్దరికీ కూడా ఇలా కాంబినేషన్స్ వచ్చినప్పుడు ఒకే లగ్నాలు అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని చాట్ల్లో. అంటే కొంతమంది పండితులు ఏం చెప్తూ ఉంటారంటే ఒకే లగ్నం ఉన్నవారిని చేయకూడదని అంటూ ఉంటారు. కానీ ప్రాక్టికల్గా 90% ఆఫ్ కేసెస్లో లగ్నాలు కలవడం కానీ వారి చంద్రరాశులు కలవడం కానీ ఇటువంటివి ఎన్నో కూడా జరుగుతున్నాయి. అబ్జర్వేషన్ చేసినట్లయితే ఇది పూర్వజన్మలో కూడా భార్యాభర్తలు అంటే ఏంటి, ఇది ఇప్పుడు పుట్టిన ఇప్పుడు ఆమె భార్యగానే ఉంటుంది ఇతను భర్తగానే ఉంటారని చెప్పడానికి కూడా వీలు లేదు. అలాగే పూర్వ జన్మలో ఈమె భర్త అవ్వచ్చు ఆమె భార్య అవ్వచ్చు, ఇది లేకపోతే ఇతను ఇది భారీగా ఉండొచ్చు ఇలా భర్తగా ఉండొచ్చు చెప్పలేము. అది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఇది మనకు పురాణాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. పురాణాల్లో కొన్ని కథలు కూడా ఇలాగ అంటే ఒక ఆత్మ తీసుకున్నటువంటి వ్యక్తి లేదంటే పూర్వజన్మలో భార్యాభర్తలు అయినటువంటి వారు ఇది ఈ జన్మలో భార్య అయినటువంటి ఆవిడ పూర్వజన్మలో కూడా భార్య అవ్వాలని రూల్ లేదు, భర్త కూడా అవ్వచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉంటూ ఉంటాయి. అలాగే లగ్నాధిపతి సప్తమంలో ఉన్న సప్తమాధిపతి లగ్నంలో ఉన్నా కూడా వీరు పూర్వజన్మ కనెక్షన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు. అలాగే మనకి కొన్ని ఇటువంటి మనం పరిశీలించేటప్పుడు లగ్న సప్తమాధిపతులు కలిసిన లేకపోతే లగ్న సప్తమాధిపతులు కలిసి కేంద్ర కోణ స్థితిలో ఎక్కడ ఉన్నా కూడా వీరు పూర్వజన్మల్లో వీటికి సంబంధించి ఇది ఇలా కనెక్షన్ ఉన్నట్టుగా చెప్పచ్చు భార్యాభర్తలుగా. దీని తర్వాత అంటే ఇటువంటి కనెక్షన్ చూస్తూ వాళ్ళ యొక్క ఆయుర్దాయాన్ని మనం చెక్ చేసుకుంటూ తర్వాత సంతాన యోగ్యత. ఇప్పుడు వారిద్దరూ కూడా ఇది భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే సంతానానికి సంబంధించినటువంటి అన్యోన్యత అనేటువంటిది ఉండాలి కదా. అప్పుడు ఈ అన్యోన్యతను కూడా మనం గమనించిన తర్వాత వారి వివాహ పొందడం అనేటువంటిది చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనం దేంట్లో అయినా సరే ఇది యొక్క సంతాన విషయంలో వాటి విషయంలో కూడా చెక్ చేసిన తర్వాత కానీ మనం వివాహ పొందడం చేయకపోతే కనుక వారికి మధ్యలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అలాగే వివాహం జరిగిన తర్వాత కొంతమంది తక్కువ సమయంలో విడిపోతూ ఉంటారు. కొంతమంది ఈ యొక్క సంతాన భావం సరిగ్గా లేకపోవడం అంటే భార్య అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ లోపాలు ఉంటే కనుక వారు కొంతకాలం వెయిట్ చేసి ఇంకా ఎప్పటికీ సంతానం కలగదు అని తెలిసిన తర్వాత విడిపోయే వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు. ఇలాగా అంటే దానికోసం ముందు సంతాన యోగ్యత ఖచ్చితంగా పరిశీలించాలి, ఆయుర్దాయం చూడాలి, తర్వాత వీరికి ఆర్థిక స్థితులు కూడా అంటే ఒకరిని చేసుకున్న తర్వాత ఒకసారి ఇది వాళ్ళ భర్తకి మంచి రైజింగ్ ఉంటూ ఉంటుంది, అలాగే ఆమెను చేసుకుంటున్న తర్వాత రైజింగ్ ఉంటూ ఉంటుంది. ఇవి కూడా మనం పరిశీలించి ఈ విధంగా జాతక పొందడం అనేటువంటి చూడడం చాలా వరకు బాగుంటుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు. నమస్తే. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.